జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో వివిధ అంశాలపై మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడటమే లక్ష్యమని గతంలో ప్రకటించిన పవన్ ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలిపోకుండా అవసరమైతే భాజపా అధిష్టానాన్ని ఒప్పిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైకాపా పాలన ఎంత అరాచకంగా ఉందో వారికి అర్థమయ్యేలా వివరిస్తానన్నారు. నేనేదో వాక్యమే అన్నాను కదా, వాక్యానికి ఎందుకు భయపడతారు? చిన్న వాక్యం అది ఎందుకంటే వైసీపీ వైసీపీ వ్యతిరేక ఓటుని చెల్సనివ్వం. ఐదు పదాలతోటి ఒక వాక్యం నిర్మించిన ఒక వాక్యానికి అంత భయపడితే అట్లా 150 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి వేల కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. సో వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది? సో వదిలేయచ్చు కదా నాలంటాను నేను. అంటే ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వీళ్ళందరికీ ఖచ్చితంగా అభిప్రాయం, కానీ వాళ్ళ స్టేట్ పరిస్థితి తెలియచేయాలి కదా. బీజేపీకి స్టేట్లో ఎంత ప్రెజెన్స్ ఎక్కువ తక్కువ అనే కంటే కూడా దాన్ని నేను వాళ్ళని నేషనల్ లెవెల్లో వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ కేపబిలిటీ, వాళ్ళ ఎబిలిటీ చూస్తాను. అది ఖచ్చితంగా దాన్ని సరైన దిశలో వాళ్ళు కమ్యూనికేట్ చేయగలిగితే స్టేట్ వైపు ఇది మారుతుంది. అలాగే మన ముఖ్యంగా రాజధాని గురించి కూడా నేను చాలా బలంగా చెప్పాను, స్టీల్ ప్లాంట్ గురించి కానీ. మరి అమిత్ షా గారి నోటి నుంచి ఆ మాట తెప్పించడానికి కూడా నా వంతు ప్రయత్నం నేను చేశాను. స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా చెప్తాను, అందులో అనుమానం లేదు. అంటే ఎందుకు ఇది అనేది చెప్తారు. అది అంటే నా వాదన నేను వినిపిస్తాను ఖచ్చితంగా. అది వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది అంతే, చాలా సీనియర్ నాయకులు కదా సార్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ లేదంటే రాష్ట్ర శాంతి భద్రతల మీద కానీ నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు యాజ్ ఒక అలయన్స్ పార్ట్నర్గా ఖచ్చితంగా ఏమేమి జరుగుతున్నాయి, ఇప్పుడు మీరు ఉదహరించినవి కానీ ఇలాంటివన్నీ టోటల్గా పవర్ గురించి కావచ్చు, పీపీపి కావచ్చు, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఖచ్చితంగా మాదైన నివేదిక ఖచ్చితంగా ఇస్తాను. విత్ కోటింగ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇచ్చి దీని తాలూకు సీరియస్నెస్ ఖచ్చితంగా తెలియజేస్తాను. కాపు రిజర్వేషన్లపై వైకాపా నాయకుల వ్యాఖ్యలు చూస్తుంటే ఆ వర్గం అంటే వారికి ఎంత చులకన భావం ఉందో అర్థమవుతుందని పవన్ అన్నారు. బీసీలను కూడా ప్రభుత్వం మోసం చేస్తుందని పవన్ విమర్శించారు. కాపులకు కూడా రిజర్వేషన్లు మేము ఇవ్వం అని అంత ఖరాఖండిగా చెప్పగలగాలంటే వాళ్ళని వదులుకు వాళ్ళని ఒకటి రెండు ఉంటాయి దాని వెనక ఆలోచన. ఒకటి, మీరు అవసరం లేదని చెప్పడం లేదు, మీకు వేరే గచ్చంతరం కూడా లేదు. ఎందుకంటే మేము మీరు ఈజీగా మిమ్మల్ని కొనేయచ్చు, ఎందుకంటే మేము మీ నాయకులు మా దగ్గరికి వచ్చేస్తారు. సో మీరు ఇలాంటి భావన లేకపోతే మటుకు కాపులు నా మాట అన్నాం. సో దాంట్లో చూస్తే మరి కాపులు నిజంగా బాగా పనిచేయం చేశారు. మరి ఆర్థికంగా బలపడే విధంగా మీ పాలసీలు ఎలా ఉన్నాయి, ఎంతసేపు మీకు ఒక 5,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం, 15,000 ఇచ్చి ఇవి మాట్లాడతారు తప్ప నువ్వు ఒక 10 లక్షలు సంపాదించుకోగలిగే ఇలాంటి ఒక ఇది పెడుతున్నావు, ఏదంటే ఒక పాలసీ పెడుతున్నాం, పరిశ్రమ పెడుతున్నాం, మీరు స్కిల్డ్ వ్యక్తులు మీకు ఇట్లా విధంగా అలా ఎందుకు ఆలోచించరు? ఆ చెయ్యి కింద చాచే మైండ్ సెట్ ఆ పరిస్థితి లేకుండా అప్పుడు నిజంగా బీసీలకు ప్రయోజనం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని పవన్ ఆందోళన వెలిబుచ్చారు. జగన్పై కోడికత్తి దాడి చేసిన వ్యక్తిని వదిలేయటం, సొంత బాబాయి హత్య కేసును ఇప్పటి వరకు తేల్చకపోవడం ద్వారా అసాంఘిక శక్తులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని పవన్ ప్రశ్నించారు. కోడికత్తితోటి నీ మీద దాడి చేసిన వ్యక్తికి మీరు ఎందుకు శిక్షించబడలేదు? శిక్ష పడకుండా ఇంకేదో నేను వింటూ ఏంటో నా ఎంతవరకు నిజం తెలియదు, కానీ పదవి కూడా ఇచ్చారు, ఏదో పార్టీ పదవులో ఏదో పదవి ఇచ్చారంటారు. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఒకసారి హార్ట్ అటాక్ అన్నారు, ఇంకోటి ఒక హత్య, ఒక మనిషి చనిపోతే నాకు రాష్ట్రమన్ అకిరా కురుసవ రాష్ట్రమన్ సినిమాలాగా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కానీ 10 వర్షన్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ ఏం చేస్తాయి? ఓకే, ప్రతి క్రిమినల్కి ధైర్యం వస్తుంది. ఎనీ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తే మనల్ని పోలీసులు పట్టుకోలేరు. పవన్ మీడియాతో మాట్లాడుతుండగానే కరెంటు పోయింది. రాష్ట్ర పరిస్థితులకు ఇంతకంటే ఉదాహరణ ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. అది ప్రజలు నిర్ధారణ చేస్తారు సత్యం. నాకు ఇచ్చే సో ఇప్పుడు విధంగా ఆంధ్రప్రదేశ్ అందరికీ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు కరెంటు పోయింది. వైసీపీకి ఇంతకు మించి సాక్ష్యం ఏం కావాలి మీకు చెప్పండి. లైవ్ ఎగ్జాంపుల్